ಕಣ್ಣುಗಳು ವಿಜಯ ಪತಾಕ ಎಗಿರಿ ಪುನರುತ್ಥಾನಮುಲು ವಿಜಯ ಗೀತಿಕ ಮೃಗಿಂದಿ ಕಲುವರಿ ಸಿಲುವಲು ವಿಜಯ ಪತಾಕ ಎಗಿರಿಂದಿ ಪುನರುತ್ಥಾನಮುಲು ಹಲ್ಲೆಲೂಯಾ 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 తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని మీ అందరితో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో నేను స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, మన ప్రతి పరిస్థితుల్లో మనల్ని నడిపించేవాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి అరణ్య మార్గంగా 40 సంవత్సరాలు నడిచినప్పుడు ప్రతి దినం దేవుడు వారిని విడవక మన్నాను కురిపించి, బండ నుండి నీళ్లనిచ్చి, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన ప్రభువే. ఈ కరోనా సమయంలో ప్రత్యేకమైనటువంటి బాధాకరమైన ఈ పరిస్థితుల్లో మనకు తోడేయండి అని నడిపిస్తున్నాడు. మీరు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. దేవుడు గొప్పవాడు, సర్వశక్తివంతుడు, సర్వ విషయాల్లో మనకు సహాయం చేసి ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రత్యేకంగా దినాన్ని ఈస్టర్గా ప్రపంచవ్యాప్తంగా
అనేక మంది యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మనం ఎప్పుడూ చెప్తున్నట్లుగానే మనకి దినములు ముఖ్యం కాదు, కానీ సంఘటనలు చాలా ముఖ్యం. యేసు ప్రభు పునరుద్ధానము అది నిజముగా మనందరి జీవితాల్లో ఆశీర్వాదకరమైనది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాల్లో గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. పునరుద్ధానాన్ని ఏదో ఒక రోజు జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రతి దినము కూడా పునరుద్ధానం యొక్క శక్తితో, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తితో మనం ముందుకు వెళ్తే మనం ఆశీర్వదించబడతాం. ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధానం గురించి దేవుని కృపను బట్టి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పునరుద్ధానము అంటే ఏంటి అనేది మొట్టమొదటిగా మనం ఆలోచించాలి. పునరుద్ధానము, రిజరక్షన్ అనేటువంటి మాట వాడబడుతున్నది. పునరుద్ధానం అంటే కేవలం తిరిగి బ్రతకడము అని కాదు. ఎందుకంటే పాత నిబంధనలోనూ, అలాగే యేసు ప్రభు యొక్క కాలంలోనూ, యేసు ప్రభు తరువాత కాలంలో అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత, ఆరోహణమైన తరువాత కూడా చనిపోయిన వారు చాలామంది బ్రతికించబడ్డారు. పాత నిబంధనలో అనేక మందిని మనం చూస్తాం. ఏలియా అనేటువంటి ప్రవక్త సారిపతు విధవరాలి కుమారుడిని బ్రతికిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా షూనేమీరాల కుమారుణ్ణి బ్రతికిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా ఎముకలకు తగిలి ఒక చనిపోయినటువంటి సైనికుడు బ్రతికాడని మనం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు లాజర్ను సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చాడు బ్రతికించి. ఇవేవి కూడా పునరుద్ధానాలు కాదు, అవన్నీ కూడా కమింగ్ బ్యాక్ టు లైఫ్. మరలా వాళ్ళు బ్రతికారంతే, దే హ్యావ్ కమ్ బ్యాక్ టు లైఫ్. వారు మళ్ళా అదే శరీరంలోనికి వాళ్ళు సజీవులుగా, లేదా అదే శరీరంలోకి తిరిగి వచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏంటంటే, ఆ తిరిగి వచ్చిన వాళ్ళందరూ అదే శరీరంతో కొంతకాలం జీవించి మళ్ళా చనిపోయారు. ఇది మనం గుర్తించాలి. అయితే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అలాంటిది కానే కాదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ద ఫస్ట్ అండ్ ద బెస్ట్, మొట్టమొదటిది, శ్రేష్టమైనది. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత ఎప్పటి వరకు కూడా ఎలాంటి పునరుద్ధానాలు లేవు. ఒకే ఒక పునరుద్ధానం జరిగింది. ప్రియులారా, మనం గమనించాలి, పునరుద్ధానం అనే మాటకు సంపూర్ణ అర్థం ఏంటంటే శరీరములో మరణమును జయించుట. ఇంకా చెప్పాలంటే మరణకరమైన శరీరమును జయించి మహిమ శరీరమును పొందుట. ఈ తేడాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్తున్నానంటే దానికి ప్రధానమైన కారణం యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించిన నాకున్నటువంటి డౌట్ నేను తీర్చుకోవడం వల్ల, నిజముగా యేసు ప్రభు దేవుడు అని నేను హృదయపూర్వకంగా నమ్మడం వల్ల, ఒక సేవకుడిగా నేను ఈ దినాన్ని ఎంతో సంతోషంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో లేదా దేవుణ్ణి ఎరిగినటువంటి చాలామందికి పునరుద్ధానంలో ఉన్న శక్తి అర్థం కావటం లేదు. పునరుద్ధాన శక్తి అనగా మరణమును ఓడించి తిరిగి లేచిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఈ విషయం ఎవరికైతే అర్థమవుతుందో వారు ఎంత మాత్రము కూడా నిశ్శబ్దముగా ఉండలేరు, నిరాశతో ఉండలేరు, వారు ఎంత మాత్రము కూడా దిగులుతో ఉండలేరు. యేసు ప్రభు తిరిగి లేచాడు అనే సంగతి ఎవరికైతే అర్థమవుతుందో వారు ఉత్సాహంతో, సంతోషంతో ఉంటారు. అదే దేవుడు మన గురించి ఆశిస్తూ ఉన్నాడు. సో యేసు ప్రభు యొక్క పునరుద్ధానము కేవలము చనిపోయి బ్రతకడం మాత్రమే కాదు, చనిపోయి మరణాన్ని ఓడించి, మరణాన్ని ఇక ఎన్నటెన్నటికీ తన శరీరంలో ఓడించి మహిమ శరీరంతో వచ్చిన మొదటి వ్యక్తి యేసు ప్రభు. ఈ పునరుద్ధాన శక్తి ఆయనతో సాటి అయిన వారు ఎవ్వరూ ఈ ప్రపంచం మీద కానీ, ఇప్పుడున్న వారిలో కానీ, ఇంతకు ముందున్న వారిలో కానీ, తర్వాత ఉన్న వారిలో కానీ ఉండబోరు. యేసు ప్రభు ఒక్కడే పునరుద్ధానుడైనటువంటి మొదటి విజేత. ఆయనలో విశ్వసించిన మనందరికీ కూడా ఆయన పునరుద్ధానాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఇది నాని పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఎరిగిన ప్రతి ఒక్కరూ, లేదా దేవుని వాక్యం తెలియని వారు కూడా అర్థం చేసుకోవాల్సిన అత్యంత ప్రధానమైన సంఘటన బైబిల్లో యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. ఇది మనము ఎంతో ఎక్కువగా అర్థం చేసుకోవాలి. ఈ పునరుద్ధానం గురించి మనము వివరాల్లోనికి వెళ్ళడానికి ముందుగా, చాలామంది పునరుద్ధానాన్ని నమ్మలేని వాళ్ళు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు, పునరుద్ధానాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా పునరుద్ధానం అంటే భయపడే వాళ్ళు అన్నమాట వారందరూ కూడా. యేసు ప్రభు పునరుద్ధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక రకరకాల తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులతో ముందుకు వస్తున్నారు. దీనికి ఇంకా మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు మరణాన్నే చాలామంది ఒప్పుకోకుండా, ఆ మరణం లేదు, యేసు ప్రభు సిలువలో మరణించలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? కారణం అంటే వాళ్ళకి భయం. యేసు ప్రభు సిలువ అంటే భయపడే
ఎవరు భయపడతారు అని అంటే బైబిల్ అంటుంది యేసు ప్రభు సిలువ అంటే భయపడేది కేవలం సైతాన్ ఒక్కడే. కాబట్టి ఆ సైతాన్ని వెంబడించే వాళ్ళందరికీ యేసు ప్రభు సిలువ అంటే చాలా భయం. అందుకే నాడు ఎక్కడైనా సిలువ ఆకారం కనబడితే కూడా చాలామంది భయపడిపోయే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరిలోనే కూడా ఖచ్చితంగా సాతాను పనిచేస్తున్నాడు అనేది ఏ అనుమానము లేని విషయం ఇది. సో యేసు ప్రభు సిలువ మరణం ఎందుకు భయపడుతూ ఉన్నారు అని అంటే యేసు ప్రభు సిలువ మీద మరణించాడు అని ఒప్పుకుంటే యేసు ప్రభు తిరిగి లేచాడనే దాన్ని కూడా తప్పకుండా ఒప్పుకోవాలి. అందుకే చాలామంది కొంతమంది యేసు ప్రభువుని తెలిసిన వాళ్ళు లేదా యేసు ప్రభు గురించి మాట్లాడే చాలామంది యేసు ప్రభు సిలువలో మరణించలేదు అని వారు బోధిస్తూ వారు సవాళ్ళు లేసి రకరకాల కార్యాలు చేస్తున్నారు. అదంతా కూడా బుద్ధిహీనత. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివితే మనము ఆలోచించాము గత దినాల్లో ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి మరణించడానికే వచ్చాడు. యేసు ప్రభు ప్రాణాన్ని ఎవ్వరూ తీయలేరు. యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, నా ప్రాణమును ఎవ్వరూ తీయలేరు, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఎంత గొప్ప విషయం. ఇలాగ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను, మనుషుల్ని రక్షించడానికి వచ్చాను, అనేకులకి విమోచన క్రయధనంగా నా ప్రాణం పెట్టడానికి వచ్చానని యేసయ్యే చెప్తూ ఉంటే యేసయ్యను అంగీకరించలేని కొంతమంది, యేసయ్య అంటే పడని వాళ్ళు కొంతమంది అసలు యేసు ప్రభు మరణించలేదు అని వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వారికి భయం ఏంటంటే మరణించాడు అని ఒప్పుకుంటే తర్వాత తిరిగి లేచాడని కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అంటే యేసు ప్రభు సువార్తను ఒప్పుకోవాలి. అందుకే చాలామంది భయపడుతూ అసలు యేసు ప్రభు మరణించలేదనే అంటూ ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది ఖచ్చితంగా యేసు ప్రభు మరణించాడు. లేఖనాలను మనం చదువుతున్నట్లయితే యేసు ప్రభు ఎలాగ మరణించాడు, ద హౌ ఆఫ్ జీసస్ డెత్, అది మనము ఆలోచించాలి. యేసు ప్రభుకి మరణం లేదు లెక్క ప్రకారంగా, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. పాపం లేని వ్యక్తికి మరణం లేదు. కానీ యేసు ప్రభు ఎలాగ మరణంలోనికి వెళ్ళాడు అని అంటే తన శరీరంలోని రక్తమంతా ఆయన కోల్పోవడం వల్ల ఆయన మరణించాడు. అంతేకాదు యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు శరీరం అంతట్లోనే కూడా రక్తం కోల్పోతూ ఉండగా యాస్ఫిక్సేషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి సంభవించింది. అంటే ఊపిరితిత్తుల్లో గాలి పీల్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడి యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని విడిచాడు. పెద్ద కేక వేసి తండ్రిని ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పి ప్రాణం విడిచాడని మనం చదువుతూ ఉన్నాం. సో యేసు ప్రభు మరణించిన ద హౌ, అది ఏ రీతిగా జరిగిందంటే శరీరంలో రక్తమంతా పోవడం వలన ఆయన మరణించాడు. తన శరీరంలో రక్తమంతా పోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే సిలువ మీద సంపూర్ణంగా కంప్లీట్లీ యేసు ప్రభు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన యొక్క ప్రాణం ఆయనలో లేదు. అందుకే మనం వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే సాధారణంగా ఇస్రాయేల్ దేశంలో రోమీలు సిలువ వేసేటప్పుడు సాయంకాలం అయిపోయేటప్పటికీ ఇంకా ఒకవేళ సిలువ మీద వేలాడుతున్న వ్యక్తి చనిపోకపోతే ఆ వ్యక్తి యొక్క కాళ్ళు విరగ్గొట్టేవారు. మనం బైబిల్ చదివితే యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం దొంగల యొక్క కాళ్ళు విరగ్గొట్టబడ్డాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికీ యేసు ప్రభు అప్పటికే మరణించి ఉన్నాడు అని వాళ్ళు గమనించి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ దాన్ని ప్రూఫ్ చేసుకోవడానికి, దాన్ని నిర్ధారించుకోవడానికి యేసు ప్రభు యొక్క ప్రక్కలో వారు బల్లెంతో పొడుస్తున్నారు. రోమీలకి ట్రైనింగ్ ఇవ్వబడింది. ఒక వ్యక్తి కంప్లీట్గా చనిపోయడం లేదో వాళ్ళు తీర్మానించుకున్న తర్వాతే ఆ సిలువ సంఘటన దగ్గర నుంచి వారు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభుని ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీళ్లు ఇంకా మిగిలిపోయినటువంటి బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా బయటికి వచ్చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చడం వల్ల యేసు ప్రభు మరణించాడు. ఖచ్చితంగా యేసు ప్రభు మరణించాడు. కంప్లీట్లీ డెడ్ ఆయన సంపూర్ణంగా మరణించాడు అని అన్నాడు, నేను నా ప్రాణము పెట్టడానికే వస్తాను, నా ప్రాణాన్ని ఎవరూ తీయలేరు. సో యేసు ప్రభు మరణించాడు అనేది వాస్తవం. కానీ నాడు చాలామంది యేసు ప్రభు మరణించలేదు అని అంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం. యేసు ప్రభు మరణించాడు అని చెప్తే తిరిగి లేచాడని ఒప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి భయం. సో యేసు ప్రభు సంపూర్ణంగా మరణించాడు. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభుని సమాధిలో ఉంచారని మనం చూస్తున్నాం. లేఖనాలని బాగా చదివితే యేసు ప్రభు యొక్క శరీరం సమాధిలో ఉంది, కానీ ఆయన ఆత్మ భూమి యొక్క క్రింది స్థలాలకి దిగిపోయిందని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. ఒక భక్తుడు అన్నాడు, మనము ఆయన పరలోకాన్ని అనుభవించడానికి గాను ఆయన మన నరకాన్ని అనుభవించాడు. మరలా చెప్తున్నాను వినండి, మనము ఆయన పరలోకాన్ని అనుభవించడానికి గాను ఆయన మన నరకాన్ని అనుభవించాడు. ఇది యేసు ప్రభు యొక్క గొప్ప ప్రేమ. యేసు ప్రభు యొక్క ఆత్మ మన కొరకు శ్రమలను అనుభవించి మరణ లోకములోకి దిగి వెళ్ళి మరణ లోకాన్ని ఓడించి మరణమును జయించి యేసయ్య తిరిగి లేచి బయటకు వచ్చాడు. కానీ ఈ యొక్క క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఏమి బోధిస్తున్నారంటే
యేసు ప్రభు తిరిగి లేవలేదు అని చెప్తూ రకరకాల సిద్ధాంతాలని వారు మన ముందు తీసుకొని వస్తున్నారు. వీటిని సిద్ధాంతాలు అనడానికి లేదు, వారి యొక్క ప్రతిపాదనలు, వారు అనుకుంటున్నటువంటి విషయాలు. ప్రాముఖ్యంగా మూడు సిద్ధాంతాలని వాళ్ళు తీసుకొచ్చారు. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా మూడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది రాంగ్ టోమ్ థియరీ. సమాధి తప్పిపోయి వేరే సమాధి దగ్గరికి వెళ్ళి ఇదే యేసు ప్రభు సమాధి అనుకొని యేసు ప్రభు ఇక్కడ లేడు అని వాళ్ళు అనుకున్నారు అని మొదటి థియరీ చెప్తున్నారు. రాంగ్ టోమ్ థియరీ, తప్పు సమాధి దగ్గరికి వెళ్ళి అదే యేసు ప్రభు సమాధి అనుకొని భ్రమించారు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవం ఏంటి? ఒకవేళ వాళ్ళు తప్పు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తే అసలు సమాధి దగ్గరికి తీసుకొస్తే అయిపోతుంది కదా. ఇది ఒక బుద్ధి లేనటువంటి వాదనగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. రెండవదిగా స్టోలెన్ బాడీ థియరీ అన్నారు. యేసు ప్రభు యొక్క శరీరము వారు దొంగిలించి ఖాళీ సమాధి అని చెప్తున్నారు అన్నారు. ఇది ఇంకా భయంకరమైన బుద్ధిహీనమైనటువంటి విషయం. ఒకవేళ ఎవరైనా అలా అంటే, అలా దొంగిలించాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆనాటి ప్రపంచ సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యంతో తలపడే వ్యక్తులై ఉండాలి. ఎందుకంటే రోమీయుల యొక్క ముద్ర యేసు ప్రభు సమాధి మీద వేయబడి రోమా సైనికులు దాన్ని కావలి కాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. రోమా సైనికులు ఓడించి రోమా సైనికులు వేసిన సీల్ని వారు పగలగొట్టి ఆ లోపల ఉన్న శరీరాన్ని బయటికి ఎందుకు తీసుకురావాలి? వాళ్ళకి ఉపయోగం ఏంటి? తీసుకొస్తే వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? ఆ శరీరాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు లేచాడని ఒక అబద్ధాన్ని వాళ్ళు చెప్తారా? అంటే ఈ సిద్ధాంతాన్ని ఈ ప్రతిపాదన చేసే వాళ్ళు అలాగే అంటూ ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు. బైబిల్ మనం జాగ్రత్తగా చదివితే అసలు శిష్యులు వారి గృహాల్లో నుండి వారు కూడుకున్న స్థలాల్లో నుండి బయటికి రావడానికే భయపడుతూ ఉంటే ఇంకా వెళ్ళి వాళ్ళు దొంగతనం చేసేంత శక్తి ఎక్కడి నుంచి వాళ్ళకి వస్తుంది? ఒకవేళ వాళ్ళు దొంగతనం చేసి శరీరాన్ని తీసుకొచ్చి ఎక్కడో దాచేసినా యేసు ప్రభు తిరిగి లేచాడు, మేము ఆయన కొరకు ప్రాణాలు పెడతామని వాళ్ళు అంటారా? ఇది బుద్ధిహీనమైనటువంటి మరి యొక్క ప్రతిపాదన. మూడవదిగా స్వూన్ థియరీ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. దీన్ని మీర్జా గులాం అహ్మద్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. యేసు ప్రభు నిజంగా చనిపోలేదు, యేసు ప్రభు స్పృహ తప్పిపోయాడు సిలువలో. స్పృహ తప్పిపోయిన యేసు ప్రభుని దించి ఆ యొక్క గుహలో పెట్టి గుహలో చల్లగా ఉండడం వల్ల యేసు ప్రభుకి వారు ఒక రకమైనటువంటి స్వస్థతలు చేసే లేపనం రాయడం వల్ల యేసు ప్రభు బ్రతికాడని లేనిపోని కథానికలన్నీ సృష్టించి ఆయన అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి కాశ్మీర్లో చనిపోయి సమాధి చేయబడ్డాడని కథలు చాలా పుట్టించాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఏ శిష్యుడైనా ఇలాగ ఓడిపోయిన యేసయ్యకి చచ్చిపోవడానికి సిద్ధపడి లేదా ఆ యొక్క స్పృహ తప్పిపోయిన యేసయ్య ఓడిపోయిన స్థితిలో భారతదేశానికి పంపించి మిగిలిన వాళ్ళందరూ ఆ దేశంలో ఉండి ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడతారా? యాకోబు తల నరికించేసుకోవడానికి వెళ్ళాడు. ఆల్మోస్ట్ శిష్యులు అందరూ కూడా హతసాక్షులయ్యారు. ఎవరైనా అబద్ధం కోసం ప్రాణం పెడతారా? ఈ చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఈనాడు వాటిని గొప్ప బోధలుగా ప్రబోధిస్తున్న వాళ్ళు కానీ జ్ఞానం లేదనేది వాస్తవమైన విషయం. ఇంకో కొంతమంది ముందుకు వెళ్ళి యేసు ప్రభు శరీరాన్ని కుక్కలు ఈడ్చుకుపోయాయని కొంతమంది, లేదా రకరకాల బుద్ధిహీనమైనటువంటి చాలా ప్రతిపాదనలు. ఇదంతా ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే ఒకటే బాధ, యేసు ప్రభు తిరిగి లేచాడు అనే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక. విచారకరమైన విషయం, ఎవరు ఎన్ని చెప్పినా, ఎప్పుడు ఎవరు ఏమి చెప్పినా సరే వాస్తవం ఏంటంటే మూడవ దినాన్ని యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఎవరు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. శిష్యులు అన్నారు, మా యేసయ్య తిరిగి లేచాడు, మా యేసయ్య సజీవుడయ్యాడు, యేసయ్యకి మేము సాక్షులము అని వారు చెప్పడం మొదలుపెట్టారు. 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత భూలోకమును తలక్రిందులు చేసేవారుగా ఈనాడు కోట్లాది మంది నిజమైన విశ్వాసులుగా ప్రపంచమంతా ఉన్నారు. దానికి కారణము ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకటి, ఈ యొక్క పునరుద్ధానం అనేది సత్యమైనది, ఇట్ ఈస్ ట్రూత్, అది సత్యము. సత్యాన్ని ఎవరు కూడా ఎదుర్కోలేకపోతూ ఉన్నారు. సత్యాన్ని నమ్మిన వాళ్ళు ప్రపంచమంతట వెళ్ళి యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు, యేసు ప్రభు ఒక్కడే విడుదల చేసేవాడని ఇప్పటికీ ఎప్పటికీ కూడా సాక్ష్యమిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి వ్యతిరేకమైన అనేక వాదనలు ఉన్నప్పటికీ కూడా వాస్తవం ఏంటంటే యేసు ప్రభు సమాధి ఖాళీగా ఎందుకుందో ఏ ఒక్క మహానుభావుడు చెప్పలేకపోతున్నాడు. ఎవరైనా దాన్ని పరిశోధిస్తే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది, యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు. దానికి ఒక ముఖ్య మూల కారణం ఏంటంటే కేవలము కొద్దిమంది మాత్రమే ఆ మొదటి శతాబ్దంలో ఇజ్రాయెల్ దేశంలోనూ కొంతమంది వ్యక్తులతో ప్రారంభమైన ఆ యేసు ప్రభు యొక్క సువార్త ఈనాడు ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి చోట కూడా విస్తరిస్తూ
దేవుని అనేక మంది నమ్ముతూ వారి జీవితంలో పాపక్షమాపణ, విడుదల, నెమ్మది, నిరీక్షణ పొందుతూ వారు ముందుకు సాగుతున్నారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం సత్యము. మరికొంతమంది ముందుకు వెళ్ళి యేసు ప్రభు నిజంగా లేవలేదు, కేవలం యేసు ప్రభు యొక్క శిష్యుల మనస్సుల్లో లేచాడు, వారందరూ కూడా మాస్ హాలుసినేషన్, వారందరూ కూడా సామాజికంగా ఒక భ్రాంతికి లోనే అయ్యారు, అంతే తప్పితే యేసు ప్రభు లేవలేదన్నారు. ఒకవేళ అలాగే జరిగితే అది కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత ఎవరు కూడా ప్రాణం పెట్టరు దాని కొరకు. హాలుసినేషన్ కోసం ప్రాణం పెట్టే బుద్ధి లేని వాడు ఎవరు కూడా ఉండనే ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తుకు వ్యతిరేకమైన వాదనలన్నీ కుట్టివేయబడుతున్నాయి, అవన్నీ కూడా ఒక మూలకి తోసివేయబడుతున్నాయి. అనేక మంది ప్రపంచంలో పరిశోధనలు చేసిన వారు సిఎస్ లూయిస్ అనే వ్యక్తి, అలాగే చాలా మంది లూ వ్యాలెస్ అనేటువంటి వ్యక్తి, బెన్హర్ అనే నోవెల్ని వ్రాసినటువంటి వ్యక్తి, ఇలాంటి అనేక మంది చాలా మంది యేసుప్రభు యొక్క విషయాల్ని పరిశీలించి వారందరూ కూడా యేసుప్రభు యొక్క భక్తులుగా మారిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైంది యేసుప్రభు తిరిగి లేచాడు, యేసుప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. పిల్లలు, ఈరోజు నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ ప్రపంచం మీద మరణాన్ని జయించింది ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే నాయక యేసయ్య. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఈ లోకంలో చాలా మంది హీరోలను చూస్తాం, కానీ నాకు ఒక హీరో ఉన్నాడు. ఆ హీరోని కొంతమంది అన్నారు నిన్ను మేము చంపేస్తామన్నారు. ఆ హీరో అన్నాడు మీరు నన్ను చంపేస్తే నేను బ్రతికి వస్తానన్నాడు. అంత గొప్ప హీరోవా నువ్వు అన్నారు. అవును, నేను అంత గొప్ప హీరోని. నా హీరోని వాళ్ళు చంపేశారు, మూడో దినాన్ని ఆయన బయటకు వచ్చన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు, ఆయనే యేసు ప్రభు. ప్రియులారా, ఈ దినాన్ని యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా? నువ్వు నమ్మితే నీ జీవితం మారిపోద్ది, నీ నడక మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది, నీ జీవిత విధానం మారిపోద్ది, నువ్వు ఆలోచించే తలంపులు మారిపోతాయి. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడని నీకు నిజముగా అర్థమైతే నీ యొక్క జీవితం అంతా మారిపోద్ది. ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రలో మరణించి తిరిగి లేచిన వాడు ఎవ్వరూ కూడా లేనేలేరు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేనేలేరు. ఎంతమంది మహానుభావులు ఉండొచ్చు, గొప్పవాళ్ళు ఉండొచ్చు, దైవాంశ సంభూతులు ఉండొచ్చు, ప్రపంచానికి గొప్ప గురువులు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళ సమాధులు ఇప్పటికీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కల్మషముతో, కుళ్ళుతో, నశించినటువంటి ఎండిపోయిన ఎముకలతో ఉన్నాయి. కానీ ఒకే ఒక ఖాళీ సమాధి, అదే నా యేసు ప్రభు యొక్క సమాధి. ఇది నాన్ని యేసు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి ఏడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటల్ని సాధ్యమైన త్వరగా నేను ముగిస్తాను. దయచేసి మాటలు మీరు వ్రాసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు రాసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో నుండి ఏడు విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభు తన యొక్క పునరుద్ధానం వల్ల తన యొక్క శరీరములో మరణమును ఓడించాడు. ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చదివితే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనే ఒక గొప్ప సవాలు అక్కడ మనం చూస్తున్నాం. మరణము ప్రపంచంలో మనుషులందరినీ నాశనం చేస్తుంది, కానీ యేసు ప్రభు మీదకి వచ్చినటువంటి మరణాన్ని ఆయన ఓడించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మరణము యేసు ప్రభు యొక్క శరీరంలో ఓడించబడింది. మానవుల యొక్క అత్యంత గొప్ప సమస్య మరణమే, మరణానికి మించిన సమస్య ఏది కూడా లేదు. ఈనాడు చూడండి, కరోనా వైరస్ వ్యాప్తికి అందరూ కూడా భయపడుతున్నారు, కంటికి కనబడని శత్రువుతో పోరాడుతున్నారు, ఏమో ఏమవుతుందో అనేటువంటి భయము, ఆందోళన. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు ఈ మరణమును తన శరీరంలో ఓడించి ఉన్నాడు. మరణమును ఓడించి మనందరి కొరకు దేవుడు గొప్ప విజయాన్ని యేసయ్య సాధించాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషిగా ఈ లోకంలో ఆ మరణాన్ని ఓడించిన వాడు యేసయ్య. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మృతుడనైతేని కానీ యుగ యుగములు సజీవుడనైను. ఒకసారి వాక్య భాగాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. మృతుడనైతేని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. గమనించాలి, పునరుద్ధానుడైనటువంటి యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను మృతుడనైతేని కానీ ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను అని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప మాటలు ఇవి, గమనించాలి. మరణము ద్వారా అంటే మరణాన్ని తాను భరిస్తూ ఆ మరణము ద్వారా యేసయ్య మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఓడిస్తున్నాడు. ఇది నాన్ని, దురాత్మలకు నువ్వు భయపడుతూ ఉన్నావా? దుష్టశక్తులకు నువ్వు భయపడుతూ ఉన్నావా? పీడ కలలకు నువ్వు భయపడుతూ ఉన్నావా? వాటన్నిటిని కూడా యేసయ్య తన యొక్క శరీరంలో మరణము ద్వారా ఓడించి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! యేసు ప్రభు తన శత్రువైన సాతానుని, మన శత్రువైన సాతానుని ఓడించాడు.
మరణము ద్వారా ఓడించాడు. ఒక ఉదాహరణ గమనించండి, గొల్యాతు దగ్గర ఉన్న కత్తి దావీదును చంపడానికి తీసుకొచ్చాడు, కానీ ఏం జరుగుతుంది, అదే కత్తిని దావీదు తీసి గొల్యాతు తల నరుకుతున్నాడు. అలాగే సాతాను యేసు ప్రభు మీదకి మరణాన్ని తీసుకొస్తే ఆ మరణము ద్వారా మరణ లోకములో ఉన్న సాతాన్ యొక్క శక్తిని ఓడించి యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. సో మొట్టమొదటిగా యేసు ప్రభు మరణమును జయించాడు. పునరుద్ధానం ద్వారా యేసు ప్రభు మరణమును జయించాడు. బైబిల్ తెలియజేస్తుంది కడపట నశింపజేయబడు శత్రు మరణము, మరణాన్ని జయించాడు. అయితే ఒకరోజు మరణం పూర్తిగా తీసివేయబడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం మనం చదివితే మరణము ఇక ఉండదు అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుతున్నాం. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. రెండు విషయంలోకి నేను వెళుతున్నాను. రెండవదిగా దేవుని బిడ్డలారా, పునరుద్ధానం ద్వారా ఇప్పుడు దేవాది దేవుని దగ్గరికి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనకి ప్రత్యక్షముగా ఆయన దగ్గరికి వెళ్ళి తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళే ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. ధైర్యముగా కృపాసనము నొద్దుకు వెళ్ళుదము అని బైబిల్లో రాయబడుతుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దుకు చేరుదము. ఇక్కడ రాయబడుతున్నది పై వచనాల్లో మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి దేవాలయపు తెర లోపలికి వెళ్ళి అతడు దేవునికి బలి అర్పించి ఒకే ఒకసారి సంవత్సరంలో అతడు ఆ పని చేయాల్సి ఉంటుంది. అతను ప్రజలందరి పక్షంగా వెళ్తాడు, ఆయన ఒక్కడే వెళ్తాడు. కానీ ఇప్పుడు అలా కాదు, మన ప్రధాన యాజకుడైన యేసయ్య మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం వల్ల మనందరికీ కూడా దేవుని కృపాసనమునద్దకు, కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళడానికి సమయోచితమైన సహాయం మనకి అందించబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. 51వ వచనంలో ఇలా వ్రాయబడుతున్నది, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి వణకెను, బండలు బద్దలైన. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగిపోతున్నది. ఏ తెర అయితే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడికి అవకాశం కల్పించే తెరగా ఉందో ఆ తెర పైనుండి కిందకి చినిగిపోయింది. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణం వలన, యేసు ప్రభు పునరుద్ధానం చెందడం వలన మనమందరము కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అయ్యా మమ్మల్ని కనికరించండి ప్రభు అని మనం ప్రార్థన చేయొచ్చు. ఇక మనకు మధ్యవర్తి ఎవరు కూడా అవసరం లేదు. దేవుడే మన మధ్యవర్తిగా ఉండి మనకు పునరుద్ధానం ద్వారా యేసయ్య ధైర్యముగా కృపాసింహాసనం నద్దకు వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ దినాన్ని నువ్వు ఎలాంటి బాధలో వేదనలో ఉన్నా నీకు ఇంకొక మధ్యవర్తి అవసరం లేదు. లేకపోతే నీవు ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో అడగవలసిన అవసరం లేదు. ఇతరుల ప్రార్థన సహాయం కోరడం తప్పు కాదు, కానీ నీవు ధైర్యముగా యేసు ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. తండ్రి యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి. ఈ గొప్ప ఆధిక్యత మనకు ఎలా వచ్చిందంటే మన పాపాలన్నీ భరించిన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేవడం వల్ల మనందరికీ కూడా ధైర్యంగా కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. మూడో విషయంలోకి వస్తున్నాను. మనందరికీ కూడా పునరుద్ధానం వల్ల గొప్ప నిరీక్షణ ఇవ్వబడుతుంది, శుభప్రదమైన నిరీక్షణ. కొలసి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం రాయబడుతుంది, మీలోనున్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ అయి ఉన్నాడు. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే నీ భవిష్యత్తు గురించి నీకు బెంగలేదు. మరణాన్నే జయించిన వాడు మనం పక్షంగా ఉండగా మరణానికి మనం భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు. ఒకసారి ఒక వృద్ధురాలైనటువంటి ఒక ఆమె ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. ఆమె ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశానికి ప్రయాణం చేస్తూ ఉంది. అమెరికా దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు భీకరమైన ఒక తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ చాలా భయంతో ఆందోళనతో ఉన్నారు. కానీ ఈ వృద్ధురాలైన తల్లిగారు మాత్రము ఒక దగ్గర కూర్చొని పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన యవనస్తుడైన ఆ షిప్ కెప్టెన్ అన్నాడు, అమ్మా మేమందరం ఇంత కంగారు పడుతుంటే మీరెందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఏంటి మీకు భయం లేదా అని అడిగాడు. అప్పుడు ఆయనతో ఆమె ఇలా జవాబిచ్చింది, నాయన ఒకవేళ ఈ తుఫాన్ తగ్గితే అమెరికా దేశంలోన నా చిన్న కుమార్తె దగ్గరికి నేను వెళ్తాను, ఒకవేళ తుఫాన్ తగ్గకుండా ఈ తుఫాన్లో కానీ ఒకవేళ నేను చనిపోతే నా పెద్ద కుమార్తె పరలోకంలో ఉంది ఆమె దగ్గరికి నేను వెళ్తాను. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. ఎలాగొచ్చింది ఈ నిరీక్షణ అంటే యేసయ్య మన కొరకు మరణించాడు, గొప్ప నిరీక్షణను మనకు దయచేసి ఉన్నాడు. నీలోనున్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ, మీకేమి భయం లేదు, ఇదిగో నేను మరణాన్ని జయించాను కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవైతే గొప్ప నిరీక్షణ కలిగి ఉంటావు. అందుకే పౌలు భక్తుడు చాలా విచిత్రమైన మాట మాట్లాడతాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే
లాభము. డెత్ ఈజ్ గెయిన్ అంటా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. మరణం ఎవరికైనా లాభమా అంటే అవును, దేవుని బిడ్డలకు మరణిస్తే లాభమే. ఎందుకంటే వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. ఈ లోకంలో చాలా బాధలు వేదనలు ఉన్నాయి, కానీ బాధలు వేదనలు లేని సంతోషకరమైన రాజ్యానికి మనం వెళ్తాం. అలా వెళ్ళడానికి ప్రభు పునరుద్ధానమే మనకు ఒక గొప్ప నిరీక్షణ కలిగించింది. కాబట్టి ప్రభువులో గొప్ప నిరీక్షణ. కొలస్సీ పత్రికలో మనము 1:27 వాక్యాన్ని చదివాము. తీతు పత్రిక 2:12-13 వచనాలు మనం చూసినట్లయితే, శుభప్రదమైన నిరీక్షణ, గ్లోరియస్ హోప్, చాలా మంచి మహిమకరమైనటువంటి శ్రేష్టమైన గుడ్ హోప్, మంచి నిరీక్షణ మనందరి కొరకు యేసే పునరుద్ధానం ద్వారా లభిస్తూ ఉంది. యేసు ప్రభు సిలువను చూసిన వాళ్ళు అయ్యో పాపం అంటారు, కానీ యేసు ప్రభు పునరుద్ధానం చేసిన వాళ్ళు నా దేవుడు గొప్పవాడు, రాజుల రాజా నీకు జై అని చెప్పేటువంటి ఓ గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము. అవును, యేసు ప్రభు పుట్టడము శుభవర్తమానమే, యేసు ప్రభు తిరిగి లేవడం అంతకన్నా శుభవర్తమానం. ఎందుకంటే పుట్టిన పనిని ఆయన నెరవేర్చి మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ కూడా నిరీక్షణ కలిగిస్తున్నాడు. 4 విషయంలోకి వస్తున్నాను. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా యేసు ప్రభు సత్యవంతుడు అని నిరూపించబడింది. ఒక మాట నేను మీకు చెప్తాను, యేసు ప్రభు ఎన్నో విషయాలు చెప్పి ఆయన తిరిగి లేవలేదు అనుకుందాం, ఆయన చెప్పిందంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆయన ఎన్నో గొప్ప విషయాలు చెప్పి చనిపోయి అలా ఉండిపోతే ఆయన మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన కూడా మిగతా వారిలాగే. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడు అవడం వల్ల, శరీరంలో మరణాన్ని జయించడం వల్ల ఆయన మనందరికీ కూడా నేను సత్యవంతుణ్ణి అని నిరూపిస్తున్నాడు. రోమపత్రిక 1:1-7 వచనాల్లో ఉన్న వాక్యాల్లో ఒక భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. గమనించండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, తర్వాత చూడండి పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. కేవలం శరీరంగా పుట్టి మామూలుగా ఉండి చనిపోతే అంతవరకే, కానీ మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులకు అర్థం కాని విషయం ఏంటంటే, రోమా సైన్యపు ముద్ర వేసిన యేసు ప్రభు ఎలా బయటకు వచ్చాడు? ప్రభావముతో నిరూపింపబడ్డాడట. ఏది కూడా నన్ను ఆపు చేయలేదు, నథింగ్ కెన్ స్టాప్ మీ. ఎవరు కూడా యేసయ్యని ఆపలేరు. అపొస్తలుల గారి 2:10 రాయబడుతుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ డెత్ టు హోల్డ్ హిమ్. ఆయన్ని బంధించి ఉంచలేదు మరణము. ఆయన రాజులు రాజు, ప్రభులు ప్రభు, ఆయన జీవాధిపతి. మన కొరకు మరణంలోకి వెళ్ళాడు, కానీ ఆయన జీవాధిపతి. జీవాధిపతిని మరణం బంధించి ఉంచగలదా? ఉంచలేదు. అందుకే సత్యవంతుడిగా ఆయన బయటికి వస్తూ ఉన్నాడని వాక్యంలో మనము చూస్తున్నాం. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా నేను సత్యవంతుణ్ణి, నేనేం మాట మాట్లాడానో అది సత్యము, నేను చెప్పిందంతా సత్యమని పునరుద్ధానం ద్వారానే ఆయన నిరూపించాడు. తిరిగి లేవడం ద్వారా ఆయన నిరూపించాడు ప్రపంచానికి. ఈ ప్రపంచానికే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఒక సవాల్, ఈ ప్రపంచమునకే ఒక ఛాలెంజ్. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము, నేను సత్యవంతుడని యేసు ప్రభు నిరూపించుకుంటూ ఉన్నాడు తన పునరుద్ధానంతో. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడూ రాడు. యేసు ప్రభు చెప్తూ ఆయన తిరిగి లేవడం ద్వారా ఎస్, నేనే ఆ మార్గానని సత్యమునని నిరూపించాడు. సత్యాన్ని బంధిస్తే మరింత బలంగా బయటకు వస్తుంది అనేది వాస్తవమైన విషయం. ఆ రీతిగానే యేసయ్య పునరుద్ధానం ద్వారా తాను సత్యవంతుడని నిరూపించి ఉన్నాడు. 5 విషయంలోకి వస్తున్నాను. పునరుద్ధానము మనం విశ్వాసం యొక్క ఆధారముగా ఉంటున్నది. మన నమ్మకం యొక్క ఆధారమే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అని మనము చూస్తూ ఉన్నాం. అపొస్తల కార్యములు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున, మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్మగలుగుతారో వారు దేవుడు ఉన్నాడని, దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడని, దేవుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తాడని ఖచ్చితంగా నమ్మడానికి ఆధారముగా యేసు ప్రభుని మృతులలో నుండి పైకి లేపాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప సంఘటన. మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, కానీ దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టడమే అత్యంత గొప్ప సంఘటన. ఈ లోకంలో అడుగుపెట్టి ఈ లోకంలో జీవించి మనలందరినీ తానుండే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి మార్గం సిద్ధపరచడమే అత్యంత గొప్ప సంఘటన. అందుకే మన విశ్వాసం యొక్క ఆధారము యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. 1 కొరింథీ పత్రిక 15:13-14 కూడా మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. 1 కొరింథీ పత్రిక 15:13
13-14 వచనాలు. పిల్లలు గమనించండి, మీరు ఎవరైనా పునరుద్ధానం గురించి బాగా అర్థం చేసుకోవాలంటే మొదటి కొరింథీ 15వ అధ్యాయాన్ని బాగా చదవండి. బాగా దాన్ని చదువుతుండగా గొప్ప శక్తి బలం మీకు లభిస్తాయి. అందులో 13-14 వచనాలు, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. చూడండి ఎంత స్పష్టంగా రాయబడుతుందో, అసలు యేసు ప్రభు తిరిగి లేవకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థమే, అసలు క్రైస్తవ్యమే లేదు. క్రీస్తు కానీ తిరిగి లేవకపోతే క్రైస్తవ్యం లేదు. సో క్రైస్తవ్యం యొక్క అసలైనటువంటి పునాది క్రీస్తు తిరిగి లేవడంలోనే ఉంది. ఈ సంఘటనలన్నీ కూడా కలిపి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మరణము ద్వారా పునరుద్ధానం, అందుకే నేను మొదటగా చెప్పాను మరణాన్ని చాలామంది వ్యతిరేకించే వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళు మరణము జరిగిందని ఒప్పుకుంటే పునరుద్ధానం జరిగిందని తప్పకుండా ఒప్పుకోవాలి, వేరే మార్గం లేదు. కాబట్టే మరణం జరగలేదు అంటున్నారు. కాబట్టి మన యొక్క వాక్యంలో చదువుతున్నాం, మన విశ్వాసానికి ఆధారము యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. పునరుద్ధానం లేకపోతే మనం చెప్పుకోవడం అనవసరం, మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. కాబట్టి ఒకవేళ ఈ దినాన్ని పునరుద్ధానం గురించి నువ్వు అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ విశ్వాసానికి ఆధారము యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. అంతేకాదు, ఒకరోజు తీర్పు జరుగుతుంది అనడానికి కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే ఆధారము. చాలా మంది అనుకోవచ్చు తీర్పు జరగదని. నో, తీర్పు ఖచ్చితంగా ఉంది. నీవు యేసయ్యలో ఉంటే నీకు తీర్పు లేదు, కానీ యేసయ్యకి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నీకు తీర్పు ఉంది. యేసయ్యలో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. నువ్వు నిజంగా నీ పాపాలను ఒప్పుకొని ప్రభు చేత కడగబడితే ఆయన నిన్ను కడిగి నిన్ను తన యొక్క తీర్పులోకి రాకుండా నిన్ను తప్పిస్తాడు. కానీ నువ్వు ప్రభువును ఒప్పుకోకపోతే నువ్వు ఖచ్చితంగా ఆయన ఉగ్రతలోనికి వెళ్తావు. కాబట్టి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, పునరుద్ధానాన్ని మన ముందు ఉంచుతున్నాడు. సో మన విశ్వాసానికి ఆధారము పునరుద్ధానము. ఆరో విషయంలోకి నేను వెళ్తున్నాను. ఏంటి అనంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మనము కూడా పునరుద్ధానము చెందుతామనడానికి ఖచ్చితమైన రుజువుగా ఉంటున్నది. ఆయన యేసు ప్రభు అండి, ఆయన లేస్తాడు, అంతటితో అయిపోలేదు. యేసు ప్రభు అంటున్నాడు, నేను పునరుద్ధానుడు అయ్యాను కాబట్టి నిన్ను కూడా లేపుతాను. గట్టిగా దేవుని స్తోత్రాలు చేయలేదు. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు ఎలాంటి వాడంటే, యేసు ప్రభు నీళ్ల మీద నడిచి నేను గొప్పవాడిని చూపించడం మాత్రమే కాదు, పేతురుని నీళ్ల మీద నడిపించాడు. అలలపైన నడిచిన యేసయ్య, అలలపై నడిపించే యేసయ్య. మనం చెప్పుకున్నాం గత దినాల్లో. ఈ దినాన్ని ఇక్కడ యేసయ్య అన్నాడు, నేను పునరుద్ధానం చెందడమే కాదు నీకు కూడా పునరుద్ధానాన్ని ఇస్తాను. ఎంత గొప్ప భాగ్యం! మనమందరం కూడా నశించి నరకానికి వెళ్ళవలసి ఉంటుండగా యేసయ్య యొక్క ప్రేమతో మనందరికీ కూడా ఆయన పొందిన విజయములో మనకి కూడా భాగమిస్తూ మన పునరుద్ధానానికి ఆయన పునరుద్ధానము బాటగా దాని యొక్క నిర్ధారణగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. గమనించాలి, ప్రథమ ఫలము. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు చనిపోయిన వాళ్ళందరూ, వారిలో ఎవరైతే పాపులై ఉన్నారో వాళ్ళు పాతాళంలో బంధించబడ్డారు, వారిలో ఎవరైతే దేవునికి లోబడ్డారో వారు అబ్రహాము రొమ్ము అనేటువంటి స్థలంలో చెరగా ఉన్నారని వాక్యం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పాతాళంలో బంధించబడిన వీరందరినీ కూడా యేసు ప్రభు ఆయన దిగి వెళ్ళి వారందరికీ కూడా భక్తి కలిగి బంధించబడిన వారందరినీ కూడా యేసు ప్రభు విడిపిస్తూ, నిద్రించిన వారిలో ప్రథమ ఫలము, ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. నిద్రించిన వారిలో ప్రథమ ఫలము. కొలసి పత్రిక 1వ అధ్యాయాన్ని కూడా మీరు చూస్తే, ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అని వ్రాయబడింది. ఫస్ట్ బాండ్ అంటే అక్కడ ఆ మాటలనే మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మొదటి నుండి ఉన్నవాడు, కానీ నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. మరణించిన వారిలోండి మొట్టమొదటిగా పైకి లేచిన వాడు యేసు ప్రభు. సో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేస్తున్నాడు. ప్రథమ ఫలము అని మనం ఆలోచిస్తే ముందుకు 23వ వచనంలో రాయబడుతున్నది, ప్రతివాడును తన తన వరుసలనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఎంత గొప్ప నిరీక్షణ! ఒకరోజు ఈ వాక్యం ఏంటన్నా, నీవు వాక్యం చెప్తున్న నేను కూడా మనమందరము ఆ గొప్ప మహిమకరమైన పునరుద్ధానములో పాలు పంచుకోబోతున్నాం. ఎలాగా అనంటే, మన ప్రభువు తిరిగి లేచి ప్రథమ ఫలముగా లేచాడు కాబట్టి మనము కూడా ఒకరోజు తిరిగి లేవబోతూ ఉన్నాము. హల్లెలూయా! మనము కూడా ఒకరోజు ప్రభువు వల్ల లేపబడబోతూ ఉన్నాము అని మనము అర్థం చేసుకోవాలి. యోహాను సువార్తలో ప్రభువు చెప్తున్నాడు, నేను నా వారిని బ్రతికిస్తాను. యేసు ప్రభు తన వారిని బ్రతికిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, నా యందు విశ్వాసం ఉంచిన వారిని నేను లేపుతాను, అంత్య దినమున నేను వారిని లేపుతాను. యోహాను సువార్తల మాట మనం ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు ఇలా ఉంటూ ఉన్నాడు, 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు,
అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. అవును, మనము పునరుద్ధానము చెందుతామనడానికి ఒక గొప్ప నిశ్చయతగా యేసు ప్రభు పునరుద్ధానం ఉంది. అంత్య దినాన్ని యేసయ్య మనల్ని లేపబోతున్నాడు. సో మన పునరుద్ధానానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఒక సూచికగా, ఒక ప్రూఫ్గా, ఒక నిరూపణగా, రుజువుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఏడవ విషయంలోకి నేను వస్తున్నాను. పునరుద్ధానం మనకి ఒక కొత్త ప్రపంచాన్ని మన కళ్ళ ముందు తెరుస్తుంది, ఒక నూతన ప్రపంచం. ప్రపంచం, ఈ ప్రపంచం ఎప్పుడూ చూడలేని ఒక కొత్త పరిస్థితిని యేసు ప్రభు మనకు చూపిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తూ ఉంటాం, ఎన్నో గ్రాఫిక్స్, ఈ మధ్యన గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. కానీ వీటన్నిటి మించి వాస్తవమైనటువంటి ఒక విషయాన్ని యేసు ప్రభు చూపించాడు. పునరుద్ధానం ద్వారా దేవుడు ప్రపంచానికి చూపిస్తున్న విషయం ఏంటంటే మహిమ శరీరము, దాని ప్రత్యేకతలు. ఇది చాలా అద్భుతమైన విషయం. చిన్నపిల్లలు సూపర్ మ్యాన్, అలాగే సూపర్ హీరోస్ని చూస్తూ ఉంటారు, చాలా గొప్ప గొప్ప విషయాలు. కానీ అవన్నీ కూడా కల్పితము, అవన్నీ కూడా ఊహాజనితమైనవి, మనుషుల ఊహల్లోంచి పుట్టిన, ఇవేమి ఊహ కాదు, ఇది వాస్తవమైన విషయం. దేవుని బిడ్డలు ఎందుకు స్ట్రాంగ్గా ఉంటారు, దేవుని బిడ్డలు ఎందుకు ధైర్యంగా ఉంటారంటే మనం నమ్మేది ఊహల్ని కాదు, మనం నమ్మేది వాస్తవాన్ని. మీలో ఎవరైనా ఊహల్ని నమ్ముతూ ఉంటే అందులోంచి బయటకు వచ్చేయండి. భావోద్రేకాల్లో ఉంటే అందులోండి బయటకు వచ్చేయండి, వాస్తవాల్లోకి రండి. ఎంత గొప్ప వాస్తవం! బైబిల్ అంతా కూడా వాస్తవాలతో నిండినటువంటి గ్రంథము. బైబిల్ సత్యమైనటువంటి గ్రంథం. ప్రపంచము ఆశ్చర్యపోయే రీతిలో పునరుద్ధానం ద్వారా, ఏడవదిగా నేను చెప్తూ ఉన్నాను, యేసుప్రభు ప్రపంచానికి ఒక నూతనమైనటువంటి విషయాన్ని పరిచయం చేశాడు. అదే మహిమ శరీరము. వాక్య భాగాలు మనం జాగ్రత్తగా చూస్తే యేసుప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఏమవుతుంది అని మనం ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు సిలువ వేయబడిన దినాన్ని భయంకరంగా కొట్టబడ్డాడు. విచక్షణ రహితంగా వారు కొట్టారు. ఎక్కడ తగులుతుందో చూడకుండా కొట్టారు. లెక్క ప్రకారం 3 రోజుల తర్వాత ఆ యొక్క శరీరం ఎలా ఉంటుంది అది మనం ఆలోచించాలి. మామూలుగా మంచిగా ఉన్న శరీరమే 3 రోజులకి మామూలుగా వదిలేస్తే కుళ్ళిపోద్ది. పోనీ యూదుల యొక్క శుద్ధీకరణాచారం ప్రకారంగా ఏవో సుగంధ ద్రవ్యాలు పూసినా ఎన్ని చేసినా సరే శరీరం దెబ్బతింటుంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు, ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉన్నది, ఆయన సంపూర్ణంగా హీలింగ్తో బయటకు వచ్చాడని మనం అర్థం చేసుకుంటున్నాం. సంపూర్ణంగా ఆరోగ్యంతో బయటకు వచ్చాడు యేసుప్రభు. ఇది ఎలా జరిగింది అని అంటే ఆశ్చర్యకరమైన విషయం. దీన్నే బైబిల్ అంటది మహిమ శరీరము. అదే మానవ శరీరానికి దేవుడు తన మహిమనిచ్చి పునరుద్ధాన శరీరం, రిజరెక్టెడ్ బాడీ, మహిమ శరీరాన్ని మనకి చూపిస్తున్నాడు. మ్యాక్స్ లుకాడో అనే భక్తుడు అన్నాడు, మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని మీరు ఎవరైనా జాగ్రత్తగా చదివితే యేసు ప్రభు రాయి మూసి ఉండగానే బయటికి వచ్చి ఉన్నాడు. మనం ఎలా చెప్పగలమంటే ఆయన అన్నాడు, రాయి పొరిలించబడింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు. యేసు ప్రభు ఏ సమయంలో బయటకు వచ్చాడు ఎవరికి కూడా తెలియదు. రాయి ఎందుకు పొరిలించబడిందంటే మనమందరము తెలుసుకోవాలి లోపల ఖాళీ సమాధి ఉందని. ఆ రాయి పొరిలించబడింది యేసు ప్రభు, దేవుడు తన యొక్క దూతల్ని పంపించి మనం చూడడం కోసం ఆ రాయి పొరిలించబడింది తప్పితే యేసు ప్రభు రావడానికి కాదు. మ్యాక్స్ లుకాడ భక్తుడు అంటాడు, మరణాన్ని జయించి వచ్చిన యేసయ్య రాయి లోపల నిలబడి, అయ్యా ఈ రాయి ఎవరన్నా దొరిలించండి ప్రక్కకి, నేను మరణాన్ని జయించి వచ్చాను కానీ ఈ రాయిని జయించలేకపోతున్నాను అంటాడా అని అడుగుతారు ఆయన. చాలా అద్భుతమైన ప్రశ్న. అవును, రాయి మూసి ఉండగా, సీల్ సీల్లాగే ఉండగానే యేసు ప్రభు అందులో నుండి బయటికి వచ్చి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. దేవుని దూత వచ్చి ఆ యొక్క సీల్ని తెరిచి ఇక్కడ ఎవరూ లేరు, ఆయన లేచి ఉన్నాడని ప్రపంచమంతటికి తెలియజేస్తున్నాడు. చాలామంది సమాధులలోకి వెళ్తారు. సమాధుల్లోకి వెళ్ళే వారిని నేను తప్పు పట్టట్లేదు, కానీ సమాధులు కేవలం ఇష్ట రోజునే కాదు, మీరు మధ్యలో ఎప్పుడు గుర్తొచ్చినా సరే వెళ్ళి చనిపోయినటువంటి మీ పితరులను జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నాకు కూడా మారు మనస్సు దయచే, నాకు కూడా రక్షణ ఇవ్వండి, నన్ను నీ రాజ్యానికి చేర్చుకోండి అని ప్రార్థన చేసుకోండి. నేను కూడా కొన్ని పరిస్థితుల్లో సెమిట్రీకి, శ్మశాన వాటికి నేను వెళ్ళినప్పుడు, క్రైస్తవ సమాధుల్లోకి నేను వెళ్ళినప్పుడు మా అమ్మగారు నాన్నగారు సమాధుల దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను. ఏమని ప్రార్థన చేసుకుంటానని, ప్రభువా మా అమ్మగారు నాన్నగారి జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నేను కూడా నీకు ఇష్టకరమైన రీతిగా జీవించి నీ రాజ్యాలకు రావడం నాకు సహాయం చేయండి. పితరులను జ్ఞాపకం చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ కేవలం ఈస్టర్ రోజునే వెళ్ళి ఆ ఈస్టర్ రోజునే సమాధులకి మొక్కి లేకపోతే ఏదో ఒక రకమైన కార్యక్రమం చేయడం మాత్రం పూర్తిగా తప్పు. సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని యేసయ్యను గురించి వాళ్ళు వెతుకుతున్నప్పుడు దేవుని దూత వారిని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, మహిమ శరీరం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
యేసు ప్రభు మహిమ శరీరంతో వచ్చి ఉన్నాడు. ఆ యొక్క మహిమ శరీరానికి ఎముకలు మాంసము ఉన్నాయి, రక్తము లేనట్టుగా మనకు తెలుస్తుంది. ఎముకలు మాంసము ఉన్నాయి, గమనించాలి, ఎముకలు మాంసము ఉన్నటువంటి ఒక శరీరం. లూకా సువార్త 24:39-42 వచనాలు ఇలా రాయబడుతున్నాయి. లూకా సువార్త 24:39-42, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. గమనించాలి, ఇక్కడ మహిమ శరీరం యొక్క ప్రత్యేకతను చూపిస్తూ మహిమ శరీరానికి ఎముకలు మాంసము ఉన్నాయి, భూతానికి అలా ఉండవని యేసయ్య చెప్తూ ఉన్నాడు. అలాగే ఆహారమును తింటా ఉన్నాడు, అంటే మహిమ శరీరంతో ఎముకలు మాంసము ఉంటాయి, ఆహారం తినేటువంటి శక్తి కూడా మహిమ శరీరానికి ఉంటుంది. అంత మాత్రమే కాదు, మహిమ శరీరంతో ప్రత్యక్షం అవ్వచ్చు, అదృశ్యమైపోవచ్చు. యేసు ప్రభు అమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులతో మాట్లాడుతూ చివరికి వారి యొక్క గృహానికి వెళ్ళిన తర్వాత, రొట్టె విరిచిన తర్వాత వారు కన్నులు తెరవబడగానే ఆయన అక్కడ నుండి అదృశ్యమయ్యాడని రాయబడుతున్నది. అదృశ్యమయ్యేటువంటి ఒక గొప్ప లక్షణం, అంటే ఎముకలు మాంసం ఉన్న అదృశ్యమైపోయేటువంటి శక్తి మహిమ శరీరానికి ఉంది. మనకి ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎలా సాధ్యం అంటే, అందుకే ప్రపంచమే ఎరుగనటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప విషయాన్ని పునరుద్ధానం ద్వారా ప్రపంచానికి యేసయ్య చూపించాడు. మహిమ శరీరము, గ్లోరియస్ బాడీ, పునరుద్ధాన శరీరము, దీన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఇలాంటి శరీరాన్ని మనం కూడా ఒకరోజు పొందబోతున్నామని గుర్తుగా యేసయ్య బైబిల్లో వీటిని మన కొరకు వ్రాయించాడు. అంతేకాదు, ఈ మహిమ శరీరం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఫిజికల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచము ఈ యొక్క మహిమ శరీరాన్ని ఏమాత్రము అడ్డగించలేదు. ఉదాహరణకి యేసు ప్రభు అనేక సందర్భాల్లో తలుపులు మూసి ఉండగా లోపలికి వచ్చాడని బైబిల్లో రాయబడుతుంది. యాజ్ ద డోర్స్ వర్ క్లోజ్డ్, తలుపులు మూసి ఉండగా ఎలా వస్తాడు లోపలికి, ఇదే ఆశ్చర్యం. అప్పుడే వాళ్ళు భయపడ్డారు, అమ్మో ఇది భూతమేమో, ఈయన భూతమేమో అనుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, భూతం కాదు, నేను చూసుకోండి, నా చేతులను పట్టి చూడండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, తలుపులు మూసి ఉండగా వస్తున్నాడు. యోహాను సువార్త మనం చదివినట్లయితే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన దిదుమ అనబడిన తోమా అంటున్నాడు, నేను యేసయ్య తిరిగి లేచాడంటే నమ్మను అంటున్నాడు. మనం చాలాసార్లు తోమాని తప్పు పడుతూ ఉంటాం, కానీ తోమా ఒక రకంగా మానవరీతిగా మంచి ప్రశ్న అడిగాడు. తోమాని మనం ఒక సైంటిస్ట్ అనొచ్చు, అతను పరిశీలించి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, ఎందుకు అతనికి డౌట్ వచ్చి ఉండొచ్చు అంటే, ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా యేసు ప్రభుని 3 రోజుల క్రితం విచక్షణారహితంగా కొట్టారు. భయంకరమైన గాయాలు ఉన్నాయి ఆయనకి, చాలా భయంకరమైన గాయాలు, రక్తం స్రవించి చనిపోయాడు ఆయన. అంత అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి సజీవుడిగా ఉన్నాడు నేను చూశాను అంటే మిగతా వాళ్ళందరూ నమ్ముతున్నారు, కానీ తోమాకు మాత్రం నమ్మకం కుదరలేదు. అందుకే అన్నాడు, నేను ఆయన చేతులలో నా చేతులు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితే కానీ నేను నమ్మను అన్నాడు. ఇది శిష్యులతోనే అన్నాడు, కానీ ఆయన తెలియకుండానే యేసయ్య విన్నాడు ఈ విషయాన్ని. మహిమ శరీరం యొక్క ప్రత్యేకత, నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా మహిమ శరీరంలో యేసయ్య వినగలుగుతున్నాడు, వింటాడు కూడా ఆయన. అందుకే మన ప్రార్థన ఈరోజు ఆయన ఆలకించగలిగిన వాడు, నీ తలంపులను కూడా ఎరిగిన వాడు. అందుకే యోహాను సువార్త 20వ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాల్లో ఇలా రాయబడుతున్నది. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం, మొదటిగా నేను 19వ వచనం చదువుతున్నాను. తలుపులు మూసి ఉండగా వచ్చాడని 19లో కూడా ఉంది. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, తలుపులు మూసుకొని ఉండగా యేసు ప్రభు మధ్యకు వచ్చి నిలబడుతున్నాడు. ఇప్పుడు 26:8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండను, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానిను. మహిమ శరీరాన్ని యేసు ప్రభు ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మీలో ఎవరైనా బైబిల్లో ఉత్సాహకరమైన విషయాలు ఉన్నాయా, బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, ఇదిగో యేసు ప్రభు తన మహిమ శరీరాన్ని మనకు చూపిస్తున్నాడు. చూడండి, దీని ప్రత్యేకత చూడండి అంటున్నాడు, తలుపులు మూసి ఉండగా లోపలికి రాగలడు, అదే సమయంలో ఎముకలు మాంసం ఉన్నాయి. ఎలాగంటే అదే మహిమ శరీరం, దాన్ని మనం వివరించలేం. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయాన్ని మనం చదివితే పేతురు చెరసాలలో ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవుని దూత పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి దూత వెళ్ళేటప్పుడు ఏ తాళాలు తీయలేదు, దూత మహిమ శరీరంతో ఉన్నాడు కాబట్టి సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ పేతురుని బయటికి తీసుకుని రావాలంటే తాళాలు తీయాలి. చాలా మహిమ శరీరాన్ని మనం అర్థం చేసుకోవడానికి వాక్యంలో ఏం రాశారో గమనించండి. దూత పేతురు దగ్గరికి వెళ్ళడానికి ఏ తాళాలు తీయలేదు, కానీ పేతురుని బయటికి తీసుకురావాలంటే తాళాలు తెరవాల్సి వచ్చింది. ఇది
మహిమ శరీరము మానవ శరీరం మధ్యలో ఉన్న తేడా. మన పేతురు గారిని బయటికి తీసుకెళ్లాలంటే తాళాలన్నీ తీసి బయటికి తీసుకెళ్లాడు. దూత మాత్రం ఏ తాళాలు ఏం చేయలేదు ఆయన. దూత లోపలికి వచ్చాడు, దూతను పట్టుకున్నాడు, ఆయన పట్టుకొని నడిపించాడు ఉంది బైబిల్లో. అంటే తాకగలము, ఎముకలు మాంసము అందులో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి భౌతిక శరీరం దీన్ని ఆఫ్ చేయలేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు గొప్పవాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు. తోమా తన ప్రక్కలో చేయి పెట్టాడు, తన యొక్క యేసు ప్రభు యొక్క చేతులు చేయి ఉంచి రెండు మాటలు, నా దేవా నా ప్రభువా అన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తోమాతో అంటున్నాడు, తోమా నువ్వు చూచి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఇది నా నీ వాక్యం వెంటనే నీవు నా యేసు తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలవు. ఈ ధైర్యం నువ్వు కలిగి ఉండు. దేవుడు నిన్ను ఘనమైన రీతిలో ఆశీర్వదించబోతున్నాడు. ఏడు విషయాలు పునరుద్ధానం గురించి నేను మీకు చెప్పాను. ఈ ఏడు విషయాలు మనకి ఏమి చూపిస్తున్నాయంటే యేసు ప్రభు సత్యవంతుడు, ఆయన చెప్పింది నిజము. ఈ ఏడు విషయాలు కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపడమని చెప్తూ ఉన్నాయి. గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు పరలోకమును విడిచిపెట్టి శిశువుగా ఈ భూమి మీదకి వచ్చాడు. వాక్యమై ఉన్న యేసు కన్యమరియ గర్భంలో ప్రవేశించి శిశువుగా ఎదిగి ఈ భూమి మీద జన్మించాడు. ఆ శిశువుగా జన్మించిన యేసయ్య 33.5 సంవత్సరాల తర్వాత మరణించడానికి వచ్చిన యేసయ్య శిలువ మీద మరణించి ఉన్నాడు. జన్మించాడు ఎందుకంటే మరణించడానికి. ఎందుకు మరణించాడు అంటే మరణాన్ని ఓడించి పునరుద్ధానుడు అవ్వడానికి. జననము మరణము పునరుద్ధానము. పునరుద్ధానం ఎందుకు అయ్యాడంటే పునరుద్ధానుడైతేనే ఆయన ఆరోహణం అవ్వగలడు, అనగా పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పునరుద్ధానుడయ్యాడు. ఆరోహణం ఎందుకు అయ్యాడంటే ఈ రీతిగా వెళ్ళిన ఆయస్సే మరలా ఇదే రీతిగా ఈ లోకానికి రాబోతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రిల్లర్, ఇవన్నీ కూడా మర్మముతో కూడిన విషయాలు మన అందరికీ బయలుపరచబడ్డాయి. యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు, జననము. ఆ యొక్క జన్మించిన యేసయ్య సిలువనెక్కాడు మనందరి పాపముల యొక్క పరిహారము నిమిత్తము. సిలువనెక్కిన యేసయ్య సమాధి చేయబడి ఆయన మరణ లోకంలోకి దిగి వెళ్ళి మరణాన్ని ఓడించి మన కొరకు తిరిగి లేచి ఆయన ఆరోహణమయ్యాడు. యేసు ప్రభు ఈ భూమి మీద నుండి వెళ్తున్నప్పుడు చేసిన చివరి అద్భుతం, ద లాస్ట్ మిరాకిల్ ఆఫ్ జీసస్, మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు చేసిన చివరి అద్భుతము ఆరోహణం, అసెన్షన్. యేసు ప్రభు యొక్క ఆరోహణమే చివరి అద్భుతం. ఒక భక్తుడు అన్నాడు, ఆయన దేవుడు కాబట్టి అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. నో ఎంట్రీ అంటే ఇలా ఎవరు రాలేరు, రాకూడదు అనే బోర్డులో నుంచి యేసు ప్రభు వచ్చాడు, కన్యమరియ గర్భం ద్వారా పుట్టాడు. నో ఎగ్జిట్, ఇటు నుంచి ఎవరు వెళ్ళలేరు, ఇటు నుంచి మార్గం లేదు. అంటే ఎవరు కూడా భూమి మీద నుండి ఆరోహణం అవ్వరు కదా, కానీ యేసయ్య ఆరోహణమయ్యాడు. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఆయనే దేవాది దేవుడు, రక్షకుడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు పునరుద్ధానము మనల్ని సిద్ధపరుస్తున్నది. ఆయన తిరిగి లేచి ఆరోహణుడై వీటన్నిటి ద్వారా చూపిస్తున్నాడు, నేను ఏ రీతిగా ఈ లోకానికి మొదటిసారి వచ్చానో రెండవ రీతిగా ఈ లోకానికి రాబోతున్నాను. నా యందు విశ్వాసం ఉంచుచున్న వారిలారా, మీరు కలవరపడద్దు, భయపడద్దు. లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, కానీ నేను మీకు సహాయం చేస్తాను. ప్రియులారా, ఈ కరోనా వచ్చినటువంటి సమయంలో ప్రపంచమంతా గడగడలాడుతుండగా మనమందరం కూడా సిద్ధపడాలి, మనమందరం కూడా సిద్ధపడాలి. ఈ యొక్క దినాల్లో మనము సిద్ధపడాలి. యేసు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనలో ఎవరం కూడా నాకు తెలియదండి యేసు ప్రభు రాకడ వస్తుందని, నాకు ఎవరు చెప్పలేదని పొరపాటును కూడా నువ్వు అనద్దు. నీకు దేవుడు చెప్తున్నాడు నువ్వు సిద్ధపడాలి. మారు మనసు ఇంకా పొందకపోతే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఇంకా బాప్తిస్మం పొందకపోతే బాప్తిస్మం పొందాలి. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోకి రాకపోతే తప్పకుండా పరిశుద్ధాత్మ అనుభవంతో నింపబడాలి. నువ్వు పరిశుద్ధ జీవితం జీవించకపోతే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీరు గమనించారా? నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో. ప్రిల్లర గమనించిన మనం అందరం శోధించబడతాం, మనం అందరం కూడా శోధించబడతాం. శోధనకి ఎవరు కూడా అతీతులు కాదు, కానీ శోధనలో పడకుండా మెళకువగలిగి ప్రార్థన చేయండి. శోధనలో పడకుండా మెళకువగలిగి ప్రార్థన చేయండి. పడిపోవడానికి ఇష్టపడద్దు, నిలవబడడానికి సిద్ధపడండి. చాలామంది అంటారు దావీదు పాపంలో పడిపోయాడు నేనంత అని. దావీదు పాపంలో పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు అంటే పడాలనుకున్నాడు, పడిపోయాడు అంతే. యోసేపు పాపం నుంచి పారిపోయాడు కదా, అలా నేనుంటానని నువ్వు ఎందుకు అనుకోకూడదు. ఇది నన్ను పిలుస్తున్నాడు పునరుద్ధానుడైనటువంటి యేసయ్య, మరణాన్ని జయించినటువంటి యేసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు ఈ లోకానికి. నేను ఈ గతకాలంలో చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఈ ప్రపంచం అంతా అనుకుంటుందట ఇంకా ముందుకి ఇంకా ముందుకి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, మా దేశాలను ఎలా అభివృద్ధి చేసేస్తాం, మా దేశాలను అలా అభివృద్ధి చేసేస్తాం, అండ్ ఆంధ్రప్రదేశ్ని సింగపూర్లో మార్చేస్తాం, ఇంకోలా మార్చేస్తాం, ఇలా చాలామంది చాలా చెప్పొచ్చు. కానీ
కరోనా అనేది రావడం ద్వారా అందరూ ఒకసారి ఆగారు. నేను కూడా చెప్పాను, చాలాసార్లు ఆగే పరిస్థితి వస్తుంది. ఒకసారి ఈ లోకానికి అంతం వస్తుంది, ఈ అంతానికి ప్రారంభమే ఈ యొక్క శ్రమలు. చాలామంది ఈనాటి వరకు ప్రకటన గ్రంథంలో విషయాలు జరుగుతాయంటే మనం చాలా వరకు నమ్మేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నేను కూడా నమ్మాలి. ఎప్పుడైనా మనం ఊహించామో ఇలా ఉంటుంది, మన కళ్ళ ముందే ప్రపంచమంతా స్టాండ్ స్టిల్లోకి వస్తుందని మనం ఎప్పుడైతే అనుకున్నామా, లాక్డౌన్లోకి వస్తుందని ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదు. కావాలంటే ఇంకా గంటలు దొరికితే ఇంకా ఎక్కువ పని చేయాలని చూస్తున్నారు. కానీ లాక్డౌన్ ఒకసారి ప్రపంచమంతానే దేవుడు ఆపాడు, ఒక కామ పెట్టాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన జాగ్రత్త, ఇదిగో మీ యొక్క జీవితం యాపాటిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే ఒకటి సత్యము, మనకు రక్షణ కొరకు సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచాడు. రక్షణ కొరకు సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచాడు. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, మరణాన్ని జయించిన వాడు యేసయ్య. ఆయన లాంటి వారి లోకంలో ఎవ్వరు కూడా లేరు. వేరే ఎక్కడా విడుదల లేదు. ఒకే ఒక రక్షకుడు, ఒకే ఒక దేవుడు, వన్ గాడ్ అండ్ వన్ సేవియర్. మీరు అడగొచ్చు, మీరు ఎలా చెప్పగలరంత ధైర్యంగా? ఒకే ఒక కారణం ఏంటంటే, మరణాన్ని జయించిన వాడు ఒకే ఒకరు. ఈ భూ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఇంతకుముందు బతికిన వాళ్ళు కానీ, ఇప్పుడు బతుకుతున్నవారు కానీ, రాబోయే వాళ్ళు కానీ, మరణాన్ని జయించిన వాడు ఓన్లీ వన్, ఒకే ఒకడు యేసయ్య. ఆయనే దేవుడు, ఆయన రక్షకుడు. ఈ ప్రపంచానికి రక్షణ ఎక్కడుంది? కేవలం యేసులోనే ఉంది. ఆయన మనందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ పునరుద్ధాన దినాన్ని ఒకవేళ నువ్వు చర్చిలో లేకపోవచ్చు, కానీ నీ దగ్గరికే దేవుడు చర్చిని పంపించాడు. ఇప్పటికైనా నువ్వు మారుతావా? రాజు దగ్గరికి నువ్వు వస్తావా? ఆయన నీళ్ళు తప్పు పట్టుకోడు, నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక దేశంలో ఒక భయంకరమైన నేరస్తుడు ఉన్నాడు. కానీ అతన్ని క్షమించాలని రాజు ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఒక పాస్టర్ గారుగా డ్రెస్అప్ అయ్యి రాజుగారు క్షమాపణ పత్రాన్ని పట్టుకొని ఆ జైల్లోకి వెళ్ళాడు. ఆ ఖైదీ పాస్టర్ గారు వస్త్రాల్లో ఉన్నటువంటి రాజుగారిని చూశాడు. ఇతను ఒక పాస్టర్ గారు అనుకున్నాడు. చాలా భయంకరంగా తిట్టడం మొదలుపెట్టాడు. అది కాదు నాయన, నీకు నేను సహాయం చేస్తానని ఆ యొక్క వేషంలో ఉన్నటువంటి రాజుగారు చెప్పినా సరే చాలా క్రూరంగా మాట్లాడాడు, చాలా అవమానంతో మాట్లాడాడు, చాలా దుష్ట మనసుతో మాట్లాడాడు. చాలా ఎంత ప్రయత్నం చేసినా సరే అతన్ని వ్యతిరేకించడం ప్రారంభించాడు. చివరికి ఆ యొక్క రాజుగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గార్డు వచ్చాడు. గార్డు వచ్చి, జైలు గార్డు వచ్చి అన్నాడు, ఏమయ్యా నీతో రాజుగారు ఏమన్నారు అన్నాడు. అన్నాడు, రాజుగారు ఎవరు, నా దగ్గరికి పాస్టర్ గారు వచ్చారు, రాజుగారు రాలేదన్నాడు. అప్పుడు ఆ గార్డు అన్నాడు, అయ్యా నీ దగ్గరికి క్షమించడానికి రాజుగారే ఆ పాస్టర్ గారు వస్త్రాలతో వచ్చారు, నువ్వేం మాట్లాడావు? చాలా బాధపడ్డాడు. అయ్యో నేను అనరాని మాటలు అన్నాను, మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడాను, అయ్యో అయ్యో అని. ఈనాడు కూడా చాలామంది రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సాత్వికుడిగా, దీన మనస్సు గలవాడుగా, మాలాంటి సేవకుల ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు హేళన చేస్తూ ఉన్నావా? వీరందరూ ఇంతే ఇలా చెప్తారనుకుంటూ ఉన్నావా? ఒక విషయాన్ని మనం చేస్తున్నాను. ఒక విషయాన్ని గమనించండి, ధనము శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. చివరికి ఆరోగ్యం కూడా శాశ్వతం కాదు. కానీ నీ ఆత్మ నిత్యం ఉంటుంది. ఆ నిత్యం ఉండే ఆత్మ పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా, నీదే నిర్ణయము. ఈరోజు మరణాన్ని జయించాడు యేసయ్య. ఈరోజు సజీవుడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, జీవము గలవాడు. కాబట్టి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దినాన్ని నీవు ఎలాంటి బాధల వేదనలను ప్రభువుకు ప్రార్థన చేయి. ఎంత భయంకరమైన పరిస్థితులను యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆయన ఒక్కడే తిరిగి లేచినవాడు, అంతేకాదు తిరిగి రాబోతున్నాడు, ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఈరోజు నువ్వు ప్రభువును నమ్మితే నీకు ఏ శిక్ష విధి కూడా ఉండదు. ఒకవేళ ప్రభువును నమ్మకపోతే ఒకరోజు తీర్పులో ఉండాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడే ప్రభువును నమ్మితే, ఇప్పుడే నీ మోకాళ్ళు ప్రభు దగ్గర వంచితే, ఇప్పుడే యేసయ్య నేను పాపిని ఒప్పుకుంటే నువ్వు విడుదల చెందుతావు. ఫైనల్గా రోమపత్రిక 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, యేసు ప్రభు అని. అంటే యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే అదే నీకు రక్షణ. నీ మీదకి మరణం వచ్చిన భయం లేదు, ఎందుకంటే నువ్వు మరణం తర్వాత యేసయ్యతో ఉంటావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఇది నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మీరు ఏదైనా అనారోగ్యంలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, బాధలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు, ఆశ్చర్యకరమైన కార్యం చేయబోతున్నాడు. ఏకీభవించండి, ప్రార్థన చేయండి. ఈ మెసేజ్ మీరు మాత్రమే కాదు, అనేకులకు చూపించండి. దీన్ని రికార్డ్ చేయడానికి దేవుడు మనకి చక్కని అద్భుతమైన ఎక్విప్మెంట్ ఇచ్చాడు. దానిలో మీరు అందరూ కూడా పాలిభాగస్థులు. మరి దేవుని సేవకంగా
నేను చెప్పినప్పుడు మీరు ఆ మాటలు విని అనేక విత్తనాలు ఈ సిస్టమ్ అంతట్లోనే మీరు విత్తారు. అనేకలు దీని కొరకు ప్రార్థిస్తున్నారు, పనిచేస్తున్నారు, ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మనం దేవుని చిత్తం మీద త్వరలోనే కలుసుకొని దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా మమ్మల్ని క్షమించండి, నీ సన్నిధిలో కలుసుకొని నీ నామాన్ని ఘనపరిచి పాపం నుండి నీ లోకంలో నీ కొరకు జీవించే కృప నాకు ఇవ్వండి అని మనం అడుగుదాం. మన రాజు సజీవుడు, మన రాజు మరణాన్ని జయించాడు, ఆ రాజు కుమారులము కుమార్తెలము గనక ధైర్యంతో ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకి తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ గొప్ప శక్తి బలము కృపాక్షేమ దీవెన మాకు దయచేయండి, ప్రతి విషయంలో సహాయం దయచేయండి. నీవు పునరుద్ధానుడయ్యేవని, మరణాన్ని ఎన్నటన్నిటికీ ఓడించేవని దేవ మేము విని ఉన్నాం ప్రభువా. మేము నమ్ముతూ ఉన్నాం, మాకు రక్షణ నీలోనే, విడుదల నీలోనే, మా పాపములకు క్షమాపణ నీలోనే, మా కొరకు తిరిగి రాబోతున్నది నీకు వందనాలు. ఇది నాన్న ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో వారిని నీలోకి రావడానికి సహాయం తెచ్చండి. ఎవరైతే బాధలో వేదనలో ఉన్నారో వారిని విడిపించండి ప్రభువా. గొప్ప కార్యం చేసి మహిమ పొందమని యేసు నామములే ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రవేశనామ సంపూర్ణ విజయము, అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, God bless Israel, God bless Israel. Pray for Jerusalem, pray for Jerusalem, pray for Jerusalem, pray for Jerusalem. Shalom. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మీకు కూడిన మనకాయని ప్రేమించే వారందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడని నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా. పాపుల రక్షకునికి జై, రోగుల వైద్యునికి జై, పరిశుద్ధాత్మనిచ్చు ప్రభువుకు జై, త్వరలో రానున్న మహారాజుకు జై, బలోయేస్సు మహారాజుకి జై, బలోయేస్సు మహారాజుకి జై, బలోయేస్సు మహారాజుకి జై. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.